హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్ణ వారితో నమస్కారం సార్ సార్ వైసీపీ ఎంపీ అండ్ పెద్దిరెడ్డి రెడ్డి ఆ కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది సార్ మరి అరెస్ట్ గల కారణాలు ఏంటి దీంట్లో మీరు ఏం చెప్తారు సార్ చెప్పేది ఏముంది డే వన్ నుంచి రివెన్జీ జరుగుతుంది అందులో భాగంగా పొంగనూరులో పొంగనూరులో ముందు నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డ సో పొంగనూరులో ఎప్పటి నుంచో కూడా గొడవలు అయినాయి గతంలో కూడా గొడవలు అక్కడ ఒక పోలీసుల మీద కూడా తెలుగుదేశంలో విపరీతంగా దాడులు చేశారు ఆ దాడులు చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది అక్కడ సో ఆ సందర్భంగా మనకు ఆ విజువల్స్ అన్ని చూసాము అప్పుడు లోకేష్ కూడా చిత్తూరు జిల్లా ఎస్పి ఫస్ట్ నీ పేరు రాసుకుంటున్నానని కూడా అప్పుడు ప్రకటించాడు రెడ్ బుక్లో సో అట్లా అంటే పొంగనూరు లేకపోతే కుప్పం ఈ ఏరియాలంతా కూడా కొంత పెద్దిరెడ్డి రెడ్డి ఫోకస్ చేయడం అక్కడ ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి దానికి పెద్దిరెడ్డి రెడ్డి పోటీగా చల్లబాబుని చంద్రబాబు అక్కడ రంగంలోకి దించాడు దాంతో వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే మనం కూడా గట్టిగా ఉండాలని చంద్రబాబు కూడా గట్టిగానే చేశారు అప్పుడు సో ఆ క్రమంలో ఎప్పటి నుంచో అక్కడ అలర్లు ఇవి ఉన్నాయి గతంలో రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చల్లబాబుతో పాటు రామచంద్ర యాదవ్ ఆయన యువజన్ పార్టీ ఆయన కూడా అక్కడ గట్టిగానే పోరాడాడు బట్ ఎంత గట్టిగా పోరాడినా అది ఆయన అడ్డా కావడం ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పనిచేస్తున్నాడు దాంతో ఆయనైతే గెలిచాడు అయితే గెలిచిన తర్వాత ఆయన పొంగనూరుకి ఇప్పటి వరకు రానివ్వలేదు సో ఆయన వస్తే పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయన్న వాతావరణం క్రియేట్ అయింది దాంతో పోలీసులు ఆయన్ని రావద్దని చెప్పారు సో ఆయన కూడా మనం వెళ్ళి ఇప్పుడు గొడవలు చేసి అనవసరంగా ఇది అవుతుందని ఆయన కూడా రాలేదు అంటే తన గెలిచిన సొంత నియోజకవర్గానికి ఎమ్మెల్యే పోలేని పరిస్థితి అయితే పొంగనూరులో ఉంది మరి చంద్రబాబు గతంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అల్లళ్ళు క్రియేట్ చేసి మా మీద దాడులు చేశాడు కాబట్టి మేము రివర్స్లో ఉంటామనేది ఇది మామూలుగా చూసినప్పుడు ఇది కరెక్టే కదా అనిపిస్తుంది గతంలో వాళ్ళు చేశారు ఇప్పుడు మేము చేసాము సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చేస్తారు కదా ఇక్కడ దీనికి ఎక్కడ అనేది లేదు యాక్చువల్గా సో ఎక్కడో చోట పుల్ స్టాప్ పడాలి కదా ఈ వైలెన్స్కి ఈ సర్కిల్ ఆఫ్ వైలెన్స్కి ఇది ప్రాబ్లం బేసిక్గా సో ఈ క్రమంలో ఈరోజు పెద్దిరెడ్డి మెధున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రెడ్డి కొడుకు రాజంపేట ఎంపీ తను కార్యకర్తలతో సమావేశం అనుకుంటే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు వెళ్ళడానికి లేదు అని చెప్పారు పెద్ద ఎత్తున పోలీసులని పొంగునూరంతో మోహరించారు సో ఒక్క చిన్న సంఘటన కూడా జరగడానికి మేము ఒప్పుకోమని పోలీసులు చేస్తున్నారు మరి ఈ సిచ్యువేషన్ అంటే మా కార్యకర్తలని మేము కలిసే మా నియోజకవర్గానికి మేము పోకూడదా అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అది గతంలో కూడా ఇలాంటిది తెలుగుదేశం కూడా ఫేస్ చేసింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరిగాయి దాన్ని రివర్స్లో ఇప్పుడు జరుగుతున్నాయి అంటే గెలిచిన ఎనిమిది మంది తొమ్మిది మంది ఇలా అంటే ఓవరాల్గా పదకొండు మంది గెలిచారు కదా ఈ పదకొండు మంది కూడా నియోజకవర్గాల్లో పనిచేయని పరిస్థితి కల్పించి వాళ్ళు కూడా కనీసం తెలుగుదేశంలో చేర్చుకోకపోవచ్చు లేకపోతే జనసేనలో చేర్చుకోవచ్చు బీజేపీలోకి వెళ్ళాలనేది తొయ్యాలనేది ప్లాన్ అంటే వైసీపీని ఖాళీ చేయాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ కొడుకు మిథన్ రెడ్డి కానీ పార్టీ మారే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే కదలనికుండా చేయాలి సో అక్కడ నియోజకవర్గ ప్రజలతో టచ్లో లేకపోతే నెక్స్ట్ అక్కడ వాళ్ళు గెలవడం కష్టమవుతుంది ఆల్రెడీ పొంగనూరులో పదమూడు మంది కౌన్సిలర్లతో సహా చైర్మన్ వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోయారు అంతే కింది స్థాయి నాయకులంతా తెలుగుదేశంలో చేర్చుకోవడం పై స్థాయి నాయకులు ఎవరైతే స్ట్రాంగ్ వయసీపు ఉంటారో వాళ్ళు ఎలాగో రారు కాబట్టి కింది స్థాయి నాయకులంతా చేర్చుకుంటే మొత్తం పార్టీని కింది నుంచి వీక్ చేసుకుంటూ రావడం సో ఈ రెండు మెథడ్స్ పై నుంచి వీక్ చేయడం కింది నుంచి వీక్ చేయడం అన్న ఒక మెథడ్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది అందులో భాగంగానే పొంగనూరు మీద కేంద్రీకరించారు ఎందుకంటే గతంలో చంద్రబాబు క్యాంటీగా కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రీకరించి మున్సిపల్ ఎన్నికలతో సహా లోకల్ ఎన్నికలన్నింటిలో కూడా వైసీపీ అక్కడ విజయకేతనం ఎగరేసింది చంద్రబాబును ఓడిస్తా అని కూడా ఓపెన్గా చేశాడు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రబాబులు వైరం అనేది ఇప్పటిది కాదు స్టూడెంట్ వేసినప్పటి నుంచి కూడా ఉంది రెడ్డి వర్సెస్ కమ్మ అనేది తిరుపతిలో విద్యార్థి సంఘాల దగ్గర నుంచి కూడా గొడవలు ఉన్నాయి చంద్రబాబు ఒక వర్గానికి నాయకత్వం ఇస్తే పెద్దిరెడ్డి ఇంకొక వర్గానికి నాయకత్వం ఇచ్చాడు అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య రైవలరీ జరుగుతూనే ఉంది అది జగన్ ఉన్నప్పుడు ఫుల్ ప్లేటెడ్గా పెద్దిరెడ్డి రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడు పెద్దిరెడ్డి అన్న మిథున్ రెడ్డి తండ్రి కొడుకులకి కంప్లీట్గా జగన్ రెడ్డి ఫ్రీడమ్ ఇచ్చాడు చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ ఇన్ఛార్జిగానే ఆయన పెట్టారు సో అందువల్ల ఇది పెద్దిరెడ్డి రెడ్డిని ఎలాగన్నా దెబ్బ కొట్టాలనేది ఎందుకంటే తన ఒక స్ట్రాంగ్ లీడర్ అక్కడ సో అతన్ని ఎలాగైనా ఈ ఐదేళ్లలో బాగా బలహీనంగా చేసేవాళ్ళ అంటే ఓవరాల్గా చంద్రబాబు స్ట్రాటజీ జగన్కి స్ట్రాంగ్ ఫోర్సెస్ ఎక్కడైతే ఇంకా ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా టార్గెట్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోర్సిబుల్గా తమ పార్టీలోకి చేర్చుకోవడం సో ఆ విధంగా ఏమవుతుందంటే మామూలుగా ఇది ఓల్డ్ ఏజ్ ఓల్డ్ టెక్నిక్ రాజుల కాలంలో కూడా సైన్యాధ్యక్షుల్ని ప్రధానంగా దళాధిక పత్రుల్ని వీళ్ళందరినీ వీక్ చేస్తే సైన్యం వీక్ అయిపోతుంది అదే మెథడ్లో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే జగన్కి బలమైన నాయకులు ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి అనే స్ట్రాటజీతో తెలుగుదేశం ముందుకెళ్తుంది అందులో భాగంగా పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టగలితే చిత్తూరు జిల్లాలో చాలా వరకు ఇబ్బందులకు గురవుతుంది వైసీపీ సో అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇప్పుడు పనిచేస్తాడు ఏ పని చేసినా కూడా ఎందుకంటే ఆ ఎలక్షన్లో లోపల తన ప్రత్యర్థి క్లియర్గా బలహీన పడిపోతే తమకి పని ఈజీ అవుతుంది అంటే మామూలుగా ప్రజలకి మేలు చేసి గెలవడం ఒక పద్ధతి అయితే ప్రత్యర్థుల్ని తొక్కేసి అనేవాడు లేకుండా గెలవడం ఇంకొక పద్ధతి అదే పద్ధతి బీజేపీ కూడా నేషనల్ అడిగి చేస్తుంది అందుకని కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఇచ్చింది అట్లాగే ప్రతిపక్షాలు లేకుండా చూసుకోవడానికి సాయశక్తులు ట్రై చేసింది కానీ అది ఫెయిల్ అయింది యాక్చువల్గా ఎప్పుడైతే ప్రతిపక్షం లేకపోతుందో అధికార పక్షం వర్సెస్ ప్రజలు అనే ఒక కాన్సెప్టు ముందుకు వచ్చింది దానివల్ల బీజేపీ వర్సెస్ ప్రజలు అనే ఒక దీన్ని ప్రతిపక్షాలు ముందుకు తీసుకురాగలిగాయి దానివల్ల ఏమవుతుందంటే బీజేపీ ప్రజలకి ఏం నష్టం చేసిందా లాభం చేసిందా అన్న నేరేటువ్ బలంగా బయటకు వచ్చింది అంటే రోజువారీ దైనందిన జీవితంలో మెరుగుపడి జీవితం మెరుగుపడిందా లేకపోతే ధరలు కావచ్చు నిరుద్యోగం కావచ్చు ఇట్లాంటి అనేక ఇష్యూలతో బీజేపీ పరిపాలన సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టిందా అన్న నేరేటుని బలంగా తీసుకురాగలిగారు అట్ ద సేమ్ టైం బీజేపీ నిరంకుశత్వంగా ఉంది డిక్టేటర్షిప్ వస్తుంది సో రెండు వందల నలభైకి బీజేపీ పరిమితం అయిపోయింది సో అదే పరిస్థితి ఏ పార్టీ అయినా మిడి విపరీతంగా మిడిసిపడి ప్రతిపక్షమే లేకుండా చేస్తానన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఏ ఉన్న ఏ ప్రతిపక్షంకైనా దాన్ని గెలిపిస్తారు తప్ప దీన్ని ఓడించడానికి ట్రై చేస్తారు అంటే నెగిటివ్ ఓటు విపరీతంగా పెరిగిపోతుంది అది నేను చాలాసార్లు చెప్పాను ఎవరు కూడా చరిత్ర నుంచి నేర్చుకొని మార్చుకోరు వాళ్ళు అధికారం వచ్చినాక వాళ్ళు సేమ్ గతంలో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు చంద్రబాబు కూడా దీనికేమీ మినహాయింపు కాదు చంద్రబాబు కొద్దిగా మైల్డ్గా ఉన్నా లోకేష్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా పైకి ఎన్ని మాట్లాడినా అతను కూడా రెవెన్యూలోనే ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే యాక్షన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా ఒక మనిషి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మాటలు కాదు యాక్షన్స్ సో అలాగే పవన్ కళ్యాణ్ యాక్షన్స్ చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా ఒక సంఘటన కూడా ఖండించిన బాపానికి పోలేదు తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు జనసేన వాళ్ళు దాడులు చేస్తున్నారు చివరికి జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు తన సొంత నియోజకం పిఠాపురంలో అయినా ఇప్పటివరకు ఆయన ఓపెన్గా ఖండించి లేదు ఆయన తనకి ఎప్పుడు కూడా తన మనుషులు ఎవరు దాడులు చేసినా ఖండించిన చరిత్ర ఇప్పటివరకు లేదు ఇంతకుముందు కూడా ఈయన అభిమానులు ఫ్యాన్స్ విపరీతంగా రకరకాల కత్తి మహిళలు లాంటి వాళ్ళ మీద అంతా కూడా దాడులు చేశారు ఆయన హీ నెవర్ కంటెమ్డ్ పబ్లిక్లీ ఎప్పుడు కూడా అతను ఖండించలేదు వాళ్ళకి బుద్ధి చెప్పలేదు సో అతను ఇది ప్రోత్సహిస్తాడు అంటే ఒక మిలిటెన్సీగా ఉండాలి తన మనుషులు అని అతను అనుకుంటాడు సో అందువల్ల ఖచ్చితంగా ఇది వైసీపీనే కాకుండా మనం అనుకుంటాం వైసీపీకి తెలుగుదేశానికి గొడవ గొడవని ఇది వైసీపీకి తెలుగుదేశం మధ్య ఇష్యూ కాదు ప్రజలకి అధికారానికి మధ్య ఇష్యూగా మారిపోతుంది ఎందుకంటే ఫైనల్గా సపర్ అయ్యేది ప్రజలు ఇప్పుడు పొంగనూరులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి నిర్బంధం పెడితే అక్కడున్న ప్రజా జీవితం రెగ్యులర్గా ఉండదు స్పందిస్తుంది వ్యాపారాలు దెబ్బతింటాయి ఈ మరి ఇవన్నీ ఎలా చూస్తారనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్